सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडल केंद्रंलो केटीआर उचित कोचिंग सेंटर ने संदर्शिंचारु एंपीपी जनगाम शरत्राव ई संदर्भंगा वारु मात्लाडुतू ग्रामीण प्रांताल्लोनी विद्यार्थुलु आर्थिक भारंतो उद्योगालकु दूरं काकूडदने उद्देशंतो मंत्री कल्वकुंट्ल तारक रामाराव उचित कोचिंग सेंटर ने एर्पाटु चेयडं जरिगिंदनी मंडलंलोनी विद्यार्थुलंदरू पट्टुदलतो उद्योगं साधिंचे दिशगा प्रयत्नं चेयालनी विद्यार्थुलकु कावाल्सिन फ्री कोचिंग तो पाटु भोजन सदुपायालु कूडा एर्पाटु चेशामनी विद्यार्थुलुगा मीरू मी तल्लिदंड्रुलु లక్ష్యం సాధించే దిశగా కష్టపడి చదివి రానున్న రోజుల్లో నిర్వహించే గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షల్లో మంచి మెరిట్ సాధించి ఉద్యోగం పొందాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ వెంకటేశ్వర్లు మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్లాసులు చెప్పించడం జరుగుతుంది. ఈ క్లాసులు ఏంటంటే విఆర్ఓ విఆర్ఏ మరియు కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 మరియు ఎక్సైజ్ కానిస్టేబుల్ వీటికి సంబంధించిన అన్నిటి గురించి వాటి సిలబస్ గ్యాదర్ చేసి మంచి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు తీసుకొచ్చి లెక్చర్స్ తీసుకొచ్చి ఇక్కడ లెసన్ రోజు చెప్పించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు వాళ్ళకి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం టైం గ్రౌండ్ మంచిగా అందరికీ ప్రతిరోజు చేపించడం 6 నుంచి 7:30 వరకు చేపించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం చాలా మంచి వసతులని కల్పించి చేపిస్తున్నటువంటి ఎంపీపీ గారు అన్ని దగ్గరని చూసుకుంటున్నారు. కనుక ఈ మండల ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కేటీఆర్ పేరు మీద గౌరవనీయులు మన మంత్రి వారిని యువత ఐకాన్ మంత్రి గారి పేరు మీద కేటీఆర్ వచ్చి కోచింగ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. 2018 కూడా ప్రారంభించినాం, అప్పుడు కూడా 26 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మా ఉద్దేశం ఒకటే, గ్రామీణ ప్రాంతంలో కష్టపడి చదువుకున్న యువతి యువకులు ఉన్నారు, వారికి వెలికి తీస్తే వారికి అపారమైన తెలివితేటలని కాకుండా డబ్బులు లేక వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే స్తోమత లేక వాళ్ళకి సరి అయిన పద్ధతిలో వాళ్ళకి సమాచారం లేక గ్రామాలలో మంచి తెలివికలమైన మంచి పుష్కలమైన తెలివితేటలన అమ్మాయిలు అబ్బాయిలు గ్రామాలనే ఉండిపోతున్నారు. కాబట్టి మన అందు కానీ మా టీఆర్ఎస్ నాయకులు కానీ అందరూ సహకరిస్తున్న సంతోషం. మా ఉద్దేశం ఒకటే, హైదరాబాద్ నుంచి నాణ్యమైన విద్యను అందించే ఉపాధ్యాయులను తీసుకొచ్చినాం, వారికి భోజన వసతులు తీసుకొచ్చాం, మంచి స్టడీ మెటీరియల్ ఇస్తున్నాం. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఉద్యోగం సాధించాలని తల్లిదండ్రులకు కూడా మనవి చేస్తున్నాం. మీ పిల్లలు 20 ఏళ్ళు కష్టపడి చదివించారు, డిగ్రీలు చదువుకున్నారు, ఇప్పుడు ఒకరు ఈ మీరు పిల్లలుగా మీరు ఇంట్లోండే తల్లిదండ్రులు కూడా ఈ 3-4 నెలలు 20-25 సంవత్సరాలు కష్టపడి పెంచినాం చదివించినాం, ఈ 6 నెలలు కష్టపడితే బంగారు భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులకు కూడా మనవి చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఇటు యువ